ఫాల్ ప్రివెన్షన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇనాగ్రేట్ చేశాము. అందుకే మా ఇన్స్టిట్యూట్లో చాలా ఎల్ఎల్ఈ పేషెంట్స్ వస్తున్నారు అండ్ వాళ్ళకి ఐడియా లేదు అంటే కంటికి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు బట్ ఇంట్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమవుతాయి, ఇంట్లో జారిపోవచ్చు, కిందకి పడిపోవచ్చు, ఫ్రాక్చర్ అవ్వచ్చు, దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మేము నేర్చుకోవాలి, అంటే ఇంట్లో ఏమేమి కేర్ తీసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవి ఎలా ప్రివెంట్ చేయాలి. అందుకే ఫాల్ ప్రివెన్షన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ మేము సెటప్ చేసాం కిందకి. మంది గ్లాండ్ ఫార్మా సెంటర్ ఫర్ ఎల్డర్లీ ఐ కేర్ ఉంది, దాంట్లో మేము ఎల్డర్లీ పేషెంట్స్కి మేము ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం ఐ కేర్ కోసం. కానీ ఇప్పుడు ఇది వన్ స్టెప్ ఫర్దర్ అనమాట, బికాస్ ఈ వారం ఫాల్ ప్రివెన్షన్ వీక్ అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ఈ ఫాల్ ప్రివెన్షన్ వీక్ సెటప్ చేసాం. సో ఇప్పుడు మేము గోయింగ్ వన్ స్టెప్ ఫర్దర్, మేము అన్ని పేషెంట్స్కి మేము ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం, అంటే అవేర్నెస్ ప్రమోట్ చేయడానికి. ఇంట్లో వాళ్ళు ఏం చేసుకోవచ్చు, చిన్న చిన్న విషయాలు వాళ్ళు చేసుకోవచ్చు. టైల్స్ ఎట్లా పెట్టాలి, ఏ రకంలో టైల్స్ పెట్టాలి, ఏ రకంలో కూర్చు తీసుకోవచ్చు, మళ్ళీ గ్రాబ్ బార్స్ ఎట్లా పెట్టాలి, స్టెప్స్ పైన ఎక్కడానికి మళ్ళీ యాంటీ స్కిడ్ టైల్స్ ఎట్లా పెట్టవచ్చు, అది అన్నీ కిందకి ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఇవి అన్నీ ఉన్నాయి. ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ కంట్లో చూపు అనేది మందగిస్తుందండి, దానికి శుక్లాలు అనేవి అన్నిటికంటే కామన్ కాజ్. ఇది కాకుండా కంట్లో నీటిగా అసలు జబ్బు అంటే గ్లాకోమా, లేదంటే కంట్లో జస్ట్ సైట్ ఉండడం ఆపరేషన్ తర్వాత, లేకపోతే వేరే నరంలో ప్రాబ్లం, రెటీనాలో ప్రాబ్లమ్స్ ఉండడం, మళ్ళీ షుగర్ వలన, డయాబెటీస్ వలన, డయాబెటిక్ రెటినోపతి అంటారు, కంట్లో నరంలో ప్రాబ్లం, ఇవన్నీ ఉండొచ్చండి. సో వృద్ధులు ఎవరైతే ఉంటారో అందరూ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా కంటి పరీక్ష, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకొని ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సర్జరీస్ చేయించుకోవడం ఇంపార్టెంట్. మాటి మాటికి వృద్ధులు ఇంట్లో కింద పడుతున్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి తీసుకుని వెళ్ళి కంటి పరీక్ష చేయించడం ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి నరం డాక్టర్ దగ్గరికి అక్కడ తీసుకుని వెళ్ళినా కూడా వేరే ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా అని డీటెయిల్గా చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మాటి మాటికి కింద పడేదానికి సింపుల్ సొల్యూషన్, కంట్లో చూపు సరిగ్గా లేకపోవడం, దాని చిన్న కళ్ళద్దాలు ఇవ్వడంతో కానీ, శుక్లం ఆపరేషన్ చేయడంతో కానీ మనం కరెక్ట్ చేసుకుంటే ఈ పెద్ద పెద్ద కంట్లో పడ్డ తర్వాత కింద పడ్డ తర్వాత ఫ్రాక్చర్స్కి వాటికి సర్జరీస్ మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.